గడ్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని అంకుశాపూర్ సమీపంలో ఈ రోజు ఉదయం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ 6 బోగీలు పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి కారణం LHB టెక్నాలజీ గల బోగీలు. LHB అంటే లింక్ హాఫ్మన్ బుష్. ఇది జర్మనీకి చెందిన ఒక రైల్వే కోచ్ల తయారీ సంస్థ. LHB కోచ్లు హై స్పీడ్ రైళ్ల కోసం రూపొందించినవి. ఇండియన్ రైల్వేస్ 1995లో LHBతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 2000 నుంచి మన దేశంలో LHB కోచ్లను ఉపయోగిస్తున్నారు. మొదట్లో 24 ఎయిర్ కండిషన్డ్ LHB కోచ్లు జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని శతాబ్ది ఎక్స్ప్రెస్ లో ఉపయోగించారు. తర్వాత కపూర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ కోచ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కోచ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అయితే ఎంత స్పీడ్లో ఉన్నా LHB కోచ్లలో ఉండే ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్, ఎయిర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ వల్ల రైళ్లకు ప్రమాదాలు తప్పుతాయి. ఈ కోచ్లు స్టెయిన్లెస్ స్టీల్తో, ఇంటీరియర్లు అల్యూమినియంతో తయారు చేయబడ్డాయి. మిగతా రైళ్లు 100 డెసిబెల్ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తే LHB కోచ్లు మాత్రం గరిష్టంగా 60 డెసిబెల్ల శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇవి చాలా నిశ్శబ్దంగా కూడా ఉంటాయి. LHB కోచ్లు యాంటీ టెలిస్కోపిక్ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. యాంటీ టెలిస్కోపిక్ టెక్నాలజీ ఉన్న రైళ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు ఏ కోచ్కు ఆ కోచ్ విడిపోతాయి. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు 2 కోచ్లు డీ కొట్టుకోవడం, పట్టాలు తప్పినప్పుడు పల్టీలు కొట్టడం వంటి ప్రమాదాలు జరగవు. ఈ టెక్నాలజీ వల్లే ఈరోజు జరిగిన గోదావరి ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదు.